ఈ అనుమానం ప్రమాణంకి అనుభవ ప్రమాణంకి యావది ప్రబలమైంది గురువు గారు, మన వేదాంతులకి మన ఆధ్యాత్మ సాధకులకి అనుభవ ప్రమాణం కావాలా అనుమాన ప్రమాణం కావాలా? అనుమాన ప్రమాణం అని అంటే అర్థం ఏమిటనంటే అనుభవం వచ్చిన తర్వాత ఇంకా మనకి ఏది ఆధారం అక్కర్ల, మన అనుభవమే మనకి ముఖ్యం. అనుమానం అంటే అర్థం ఏంటనంటే ఇక్కడ చెట్ల ఆకులు కదులుతున్నాయి అంటే గాలి ఉన్నది అని అనుకుంటాం, అక్కడ పొగ వస్తున్నది అంటే అక్కడ అగ్ని ముట్టుకొని ఏదో తగలబడుతున్నది అని అనుకుంటాం. వీటిని అనుమాన ప్రమాణం అంటే ఒక్కొక్కప్పుడు అది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకని, చెట్లాకులు కదులుతున్నాయి అంటే మనం ఎక్కడో దూరంగా ఉన్నాం, ఆకులు కదులుతున్నాయి, ఎవడన్నా చెట్టుని పట్టుకొని ఊపుతున్నాడేమో. అలాగే అక్కడ పొగ వస్తుంది అంటే అక్కడ ఏదో తగలబడుతుంది అని అనుకుంటున్నాం, కానీ ఆ పొగ ఇంకా దేనికైనా రావచ్చు, ఏం తగలబడకుండా పొగ వచ్చేటువంటి మార్గాలు అట్లా ఉండొచ్చు. అనుమాన ప్రమాణం అనేది కరెక్ట్ కావాల్సిన అవసరం లేదు, అనుభవం మాత్రం కరెక్ట్, అది మనం అనుభవించింది కాబట్టి అది కరెక్ట్.